లా అండ్ ఆర్డర్ మీకు పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఈ రోజున ఎవరు మాట్లాడకూడదు, ఒక వైసీపీ వాళ్ళు తప్ప. ఒక ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు నాకు స్నేహితుడు కాదు. ఒకలాగా చెప్పాలంటే మేము ఇక్కడ పోటీ చేసినప్పుడు మాకు ప్రత్యర్థి ఆయన. ఆయన నన్ను విమర్శించారు, నేను ఆయన అంతగా విమర్శించినప్పటికీ నేను గౌరవించాను ఆయన్ని. ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు అంటే వైసీపీ నాయకులకి మీరు ఎవరినైనా విమర్శించవచ్చు. మిమ్మల్ని ఎవరేమనకూడదు, మిమ్మల్ని అంటే ఒళ్ళు చిల్లుబడిపోతున్నాయి. పేదలకు పెత్తందారులకు అని మనిషి ఇక్కడెక్కడో పోస్టర్ వేశాడంట. దానికి కౌంటర్ గా మా చిన్నబాబు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దానికి వెళ్తుంటే ఒక పోలీస్ బెటాలియన్ ని ఆయన ఇంటికి చేరుకుని అరెస్ట్ చేశారు. దీంట్లో మొత్తం మన జన సైనికులు అందరూ నాయకులందరూ ఆందోళన చేపట్టారు. దీని మీద మన చిన్నబాబు గారి మీద 12 మంది మీద కేసులు నమోదు చేశారు. తాడేరు ప్రాంతంలో వంతెన లేదు, అక్కడ రోడ్డు లేదని చెప్పి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే నర్సాపురం నుంచి భీమవరం వచ్చే రోడ్డు ఇది. దీనిపైన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు దాదాపు 14 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దీంతో పాటు చిన్నబాబు గారి మీద నాయకులందరూ 20 మంది మీద కేసు పెట్టారు. 3 స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వీరవాస్త్రంలో ఒక జనసేన కార్యకర్త, మన జనసేన కార్యకర్త సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే కూర్చొని కేసులు పెట్టారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు, చిత్రహింసలకు గురి చేశారు. మాట్లాడిన జిల్లా అధ్యక్షుడిపై కేసులు పెట్టారు, విడిపించడానికి వెళ్ళిన జిల్లా అధ్యక్షుడిపై. గొడవలో స్టేషన్ పైకి వచ్చిన ఒక్క వైసీపీ కార్యకర్త పైన కూడా కేసులు పెట్టలా. ధాన్యం కనుగోలు అక్రమాల గురించి తుందూరులో తరుగు పేరుతో బస్తాకి 8 కేజీలు దోచేస్తున్నారు రైతు దగ్గర నుంచి. క్లాస్ వారి గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి తరుగు పేరు మీద ఒక రైతు బస్తాకి 8 కేజీలు దోచేస్తా ఉంటే దాన్ని అడగడానికి ప్రశ్నించడానికి మన నాయకులు వెళ్తే వారి మీద కేసులు పెట్టారు. గ్రామ సచివాలయానికి వెళ్ళి అడిగినందుకు ఉద్యోగుల విధులకి ఆటంకం కలిగించారని చెప్పి 16 మంది రైతుల మీద కేసులు పెట్టారు వీళ్ళు.